హిందూ ధర్మ పరిరక్షణ కోసం అలాగే సనాతన ధర్మం కోసం పోరాడుతూ ఉన్నాను. కానీ నన్ను 12% ఉన్న ఓట్ల ఉన్నవాళ్ళు ఓడించారు. తన ఓటమి హిందువుల ఓటమి అంటూ ఉన్నారు సార్ బండి సంజయ్. సో బండి సంజయ్ ఓటమి హిందువుల ఓటమిగా పరిగణించాలి అంటే 88% హిందువులే కదా, 88% ఓటింగ్ వస్తే అప్పుడు 12% వాళ్ళు ఓడించినట్ల అంటే క్లియర్గా అరిథమెటిక్ సంజయ్ బండి సంజయ్ చెప్తున్నాడు కదా అరిథమెటిక్. 88% హిందువుల ఓటమి అన్నప్పుడు 88% మంది ఓటేస్తే 12% మంది అవసరమే లేదు కదా. అయినా ఈ 12% బండి సంజయ్ ఎక్కువ ఓటేశారా, ఓటేయలేదా వాళ్ళు? ఇప్పుడు ఈ 12% అంటే ఆ శాతం మారచ్చేమో కానీ ఆయన ఎవరిని ఉద్దేశించి అంటున్నాడో మనకు అర్థమవుతుంది. వాళ్ళు మనకు వారు కామారెడ్డిలో వెంకటరమణారెడ్డి ఓటేశారా వాళ్ళు? మరి వాళ్ళు ఓటేయకపోయినా వెంకటరమణారెడ్డి కేసీఆర్ను రేవంత్ రెడ్డిని ఓడించి గెలవలేదా? వారు నిర్మల్లో మహేశ్వర రెడ్డికి ఓటేశారా? వాళ్ళు పాయల్ శంకర్కి ఓటేశారా? వాళ్ళు కాకర్నగర్లో పాల్వాయి హరీష్కి ఓటేశారా? వాళ్ళు గోశామాల్లో రాజాసింగ్కి ఓటేశారా? వాళ్ళు ఎవరికి ఓటేయలేదు కదా. మరి అక్కడ వాళ్ళు ఓటేయకపోయినా అక్కడక్కడ గెలిచారు కదా. అందువల్ల ఆ 12% ఓటేయకపోవడం వల్లనే ఓడిపోయాను అంటే ఆ 12% బీజేపీకి ఓటేయదు, అది వ్యతిరేక ఓటు బ్యాంక్ అందరూ తెలిసిందే కదా. అయితే మిగతా ఓటు చీలడం వల్ల వారు ఓటేశారా అంటే రాజకీయ పార్టీలు మతం ప్రాతిపదికగా ఎన్నికలు జరగవు. రాజా అలా అంటే ఏ మతానికి చెందిన వారికి కూడా ఒకే పార్టీకి ఎప్పుడు ఓటేయరు. అలా ఓటేస్తే దేశంలో బీజేపీ శాశ్వతంగా అధికారంలో ఉండాలి, ఏం ముచ్చటం లేదు కదా. అయితే బీజేపీ ఏంటంటే ఆ మెజారిటీ కన్సాలిడేషన్, హిందూ మెజారిటేరియన్ కన్సాలిడేషన్ ఆధారంగా తన రాజకీయాలు పుంజుకోవాలని ఉంటుంది. సో అందువల్ల ఆ రకమైన స్టేట్మెంట్ ఇవ్వడం ద్వారా రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు ఒక బలమైన మతపరమైన రాజకీయ సమీకరణ చేయాలన్నది లక్ష్యం. బండి సంజయ్ హిందుత్వ పాలిటిక్స్కి ఒక అగ్రెసివ్ హిందుత్వ పాలిటిక్స్ సింబల్గా ఉన్నప్పుడు ఆ అగ్రెసివ్ హిందుత్వ పాలిటిక్స్ను అంగీకరించని వారు అనివార్యంగా బండి సంజయ్కి వ్యతిరేకంగానే పనిచేస్తారు. ఇప్పుడు శివమస్తే మాకు, శివమస్తే మీకు అన్న తర్వాత ఏ రకమైన పోలరైజేషన్ అవుతుంది? అందువల్ల కరీంనగర్లో జరిగిన పోలరైజేషన్కు బండి సంజయ్ రిప్రజెంట్ చేసిన పాలిటిక్స్, బండి సంజయ్ ప్రజెంట్ చేసిన పాలిటిక్సే కారణం. అందువల్ల దానికి ఆశ్చర్యపడలేదు. అయితే డెఫినెట్గా ఒక బలమైన ఓటు బ్యాంకు ఆయనకు వ్యతిరేకంగా పడడం వల్ల ఆయన ఓడిపోయాడన్నది నిజం, అందులో అనుమానం లేదు. అయితే అది ఎక్కడైనా జరుగుతుంది. అందువల్ల బీజేపీ హిందూ కన్సాలిడేషన్కు ప్రయత్నించినప్పుడు కౌంటర్ కన్సాలిడేషన్ అనివార్యంగా ఉంటుంది. కౌంటర్ కన్సాలిడేషన్ ఉన్నప్పుడు ఇటువైపు కూడా ప్రయత్నం జరుగుతుంది. నేను అనేకసార్లు చెప్పాను, ఓవైసీ ఒక వర్గం ఓట్లతో 7 అసెంబ్లీ సీట్లు గెలుచుకోగలిగినప్పుడు, ఒక ఎంపీ సీటు గెలుచుకున్నప్పుడు అక్కడ ప్రజల విద్య, ఆరోగ్యము, వారి అవసరాలకు సంబంధం లేకుండా కేవలం మత ఆధారంగా గెలుచుకున్నప్పుడు అనివార్యంగా బీజేపీ కూడా మెజారిటీ మతం ఆధారంగా గెలుచుకునే ప్రయత్నం చేస్తుంది. అందువల్ల ఇటు హిందూ అయినా అటు ముస్లిం అయినా ఏ మతానికి సంబంధించిన రాజకీయమైన బొమ్మ బొరుసు లాంటివి ఒకటి మరొకటిని డెవలప్ చేస్తూనే ఉంటుంది. అందులో భాగమే బండి సంజయ్ స్టేట్మెంటు. అందువల్ల అయితే హిందువులందరికీ ఉపయోగపడే పని బీజేపీ చేస్తుంది, ఇలా పెట్రోల్ డీజిల్ ఛార్జీలు తగ్గించండి, 88% లాభపడేది హిందువులే కదా, మరి తగ్గించండి. లేదు మీరు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం జాతీయ హోదా ఇవ్వండి, ఆ నీళ్లు తాగే వాళ్ళలో 88% హిందువులే కదా, మీరు బయ్యారం స్టీల్ ప్లాంట్ పెట్టండి, అందులో ఉపాధి వచ్చేది 88% హిందువులకే కదా, మీకేం ప్రాబ్లం లేదు కదా, సంతోషమే కదా, మీరు ఐఏఎం ఇవ్వండి, లేదు కరీంనగర్లో 3IIT పెట్టండి, దానివల్ల 88% లాభపడేది హిందువులే కదా, మీరు హిందువుల కొరకే చేయండి, ఎందుకు చేయడం లేదు, ఇవ్వండి కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ పెట్టండి, దానివల్ల లాభపడేది 88% హిందువులే కదా, మరి చేయండి, ఎందుకు చేయడం లేదు, దీనికి ఆన్సర్ ఉండాలి కదా. సార్